ఈరోజు దేవుని వాగ్దానం మీ అందరికీ షలోం మీకు సమాధానం కలుగునుగాక మొదటి సమయలు గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచనం అంతటి అహోవా సమయలుతో ఇలాగ సెలవిచ్చను ఇస్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను దాని విను వారందరి చెవులు గింగురు నా ప్రియ సహోదరులరా దేవుడు మీతో గొప్ప అద్భుతమైన వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ దినం ఈ శుభవేళలో ఈ ఉదయకాల సమయంలో మీరు అనుకుంటుండవచ్చు చాలా రోజుల నుండి కన్నీటితో మీ పడక లేపే స్థితిలో మీరు ఈ ఈరోజు దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈరోజు దేవుడు సెలవు ఇచ్చిన మాట నేను ఒక కార్యము చేయబోతూ ఉన్నాను దేవుడు నూతన కార్యం చేసే దేవుడు దేవుడు తప్పకుండా మీ జీవితంలో చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దాని గురించి వినిన వారి అందరి చెవులు గింగురు మనేలా దేవుడు చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుని భక్తుడు సెలవిచ్చాడు దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది తప్పకుండా దేవుడు మీ జీవితంలో అద్భుతమైన నూతన కార్యం గొప్ప కార్యం దేవుడు చేసి ఆశీర్వదించునుగాక నూతన కార్యమును నూతన మేళ్లను దేవుడు చేసినప్పుడు మీ దేవుడు మీ జీవితంలో చేసిన మేళ్లను బట్టి అనేకులను దేవుడు తప్పకుండా ఆయన సన్నిధానం నడిపించి కాపాడును గాక ప్రార్థన పరిశుద్ధుడా నమ్మదైన దేవా మీరు చేసే మేలు కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయానికి గోచరం కావునైనా ఇదే రోజు ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యమును జరిగించండి గొప్ప కార్యమును జరిగించండి దాని గురించి వినిన వారందరు చెవులు గింగురు మనలా చేయండి అలాంటి ఆశీర్వాదం చేత నింపి ఈ దినమే గొప్ప అద్భుత కార్యాలు మీరు వారి జీవితంలో నూతన క్రియలు జరిగించమని ఏసు నామం నడివేడుకుంటున్నాం తండ్రి ఆ